సూపర్స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రానికి హిట్టా రావడంతో ఒక్కరోజు గ్యాప్లో వస్తున్న మెగాస్టార్ బోలాశంకర్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస ఫ్లాప్లతో ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా కనిపించకుండా పోయిన మెహర్ రమేష్ ని పిలిచి మరీ బోలాశంకర్ సినిమా ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్. బోలాశంకర్ టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్, మేక్ ఓవర్ విషయంలో పర్వాలేదు అన్నట్టుగానే మెగాస్టార్ ని చూపించారు. చాలా మంది మెహర్ రమేష్ తో సినిమా అంటే ఇక ఎత్తేసినట్టే అని చులకన చేశారు, ట్రోల్స్ కూడా చేశారు. అయితే టీజర్, ట్రైలర్, సాంగ్స్ అవుట్పుట్ చూసిన తర్వాత మెహర్ పర్లేదు, బాగానే తీశాడు అనిపించింది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ కాగా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. సుశాంత్ కీర్తి సురేష్ కి జోడీగా నటిస్తున్నారు. మహతీ స్వరస్వాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మెగాస్టార్ మూవీ అంటే బీభత్సమైన బజ్ ఉంటుంది, కానీ మొదటి నుండి బోలాశంకర్ పై పెద్దగా అంచనాలు లేవు. పైగా కలకత్తా బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో మెగాస్టార్ కి హిట్ పక్కా అనే సెంటిమెంట్ ఉంది. కానీ దర్శకుడు మెహర్ కావడంతో మొదటి నుండి అభిమానులు ఒక అంచనాకి వచ్చేశారు. ఇక కథలోకి వెళితే కలకత్తా టాక్సీ డ్రైవర్ బోలాశంకర్ చెల్లెలు కీర్తి సురేష్ ని మంచిగా చదివించి ఆమెకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడతారు. అదే సందర్భంలో శంకర్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే. ఆడపిల్లలకు ఆపద వచ్చిందంటే అక్కడ శంకర్ టాక్సీ ఉంటుంది. కలకత్తా నగరంలో మహిళలు మిస్సింగ్ కేసులు పెరిగిపోతూ ఉంటాయి. ఉమెన్ ట్రాఫికింగ్ కేసుల్ని ఛేదించడానికి పోలీసులకు సాయం చేస్తూ ఉంటాడు శంకర్. ఈ నేపథ్యంలో శంకర్ చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. శంకర్ తన సొంత అన్న కాదనే విషయం తెలుసుకుంటుంది. అసలు ఈ శంకర్ ఎవరు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది మిగిలిన కథ. వేదాలం సినిమాకి బోలాశంకర్ రీమేక్ కాగా తెలుగులో చాలా మార్పులు చేశారు. కథలో మెయిన్ ఫ్లాట్ ని డిస్టర్బ్ చేయకుండా చూసుకున్న మెహర్ చిరంజీవి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అవన్నీ బోలాశంకర్ లో లేకపోవడమే ఫ్యాన్స్ ను చాలా బాధిస్తుంది. సాధారణంగా మాసు, క్లాసు మాత్రమే కాదు మెగాస్టార్ లో కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, కానీ బోలాశంకర్ లో కామెడీ టైమింగ్ చాలా వర్స్ట్ గా కనిపించింది. మెగా ఫ్యాన్స్ కూడా చిరాకు తెప్పించేశాడు మన మెహర్ రమేష్. ఇక పవన్ ఖుషీలో నడుము సీన్ ని ఇక్కడ రిపీట్ చేశారు, కానీ ఆ మ్యాజిక్ ఇక్కడ పండలేదు. శ్రీముఖి, చిరంజీవి మధ్య వచ్చే ఆ సీన్లు చాలా దారుణంగా ట్రోల్స్ అయ్యేలా ఉన్నాయి. ఇందులో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ వీళ్ళల్లో ఎవరి పాత్ర సినిమాలో వర్కౌట్ కాలేదు. ఓవరాల్ లాస్ట్ 10 నిమిషాలు మాత్రమే కొంచెం పర్లేదు అనిపించిన మొదటి నుండి థియేటర్ లో కూర్చోవడమే ప్రేక్షకుడికి పెద్ద పరీక్ష. ఆఖరికి మెగా ఫ్యాన్స్ కూడా ఇది నచ్చకపోవచ్చు. మొత్తానికి బోలా బల అనిపించలేకపోయాడు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.